చిత్తూరు జిల్లాలో ఏనుగులు మళ్లీ భీభత్సం సృష్టించాయి. రామకుప్పం మండలం వీర్నమలలో గుంపులుగా వచ్చిన ఏనుగులు స్థానికులను బెంబేలెత్తించాయి. అర్ధరాత్రి పంట పొలాల వద్దకు వచ్చిన ఏనుగుల్లో ఒకటి దారి తప్పి అక్కడి బావిలో పడిపోయింది. దీంతో ఆ ఏనుగు కోసం మిగతా ఏనుగులు బావి చుట్టూ తిరుగుతూ రాత్రంతా భీభత్సం సృష్టించాయి. తెల్లారాక టపాసులు పేల్చి ఏనుగులను దూరంగా పంపించారు స్థానికులు. ఇక బావిలో ఉన్న ఏనుగును బయటికి తీయడానికి అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏనుగులు గుంపులుగా ఉండటంతో వీర్నమల రోడ్డుపై రాకపోకలను నిలిపివేశారు. చిత్తూరు జిల్లాలో ఏనుగులు మళ్లీ భీభత్సం సృష్టించాయి. రామకుప్పం మండలం వీర్నమలలో గుంపులుగా వచ్చిన ఏనుగులు స్థానికులను బెంబేలెత్తించాయి. అర్ధరాత్రి పంట పొలాల వద్దకు వచ్చిన ఏనుగులో ఒకటి దారి తప్పి అక్కడి బావిలో పడిపోయింది. దీంతో ఆ ఏనుగు కోసం మిగతా ఏనుగులు బావి చుట్టూ తిరుగుతూ రాత్రంతా భీభత్సం సృష్టించాయి. తెల్లారాక టపాసులు పేల్చి ఏనుగులను దూరంగా పంపించేశారు స్థానికులు, అటవీశాఖ అధికారులు. అయితే బావిలో ఉన్న ఏనుగును బయటకు తీయడానికి అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏనుగులు గుంపులుగా ఉండటంతో వీర్నమల రోడ్డుపై రాకపోకలను నిలిపివేశారు.